ఏపీకి ప్రత్యేక హోదా కోసం ముందు నుంచి తెలుగుదేశం పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలు పార్లమెంట్ లోపల బయట కూడా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాకు సంబంధించిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ విచిత్ర వివిధ రకాల వేషధారణలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి వెళ్లడమే కాకుండా ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఎంత అవసరమో తెలియజేసే ప్రయత్నం కూడా ఆయన చేస్తూనే ఉన్నారు. అయితే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ లో శివప్రసాద్ సంబంధించి కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఉన్నారు. సార్, అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకుంటారు? మోడీ గారు మన శత్రువు. శత్రువు నిండు మనసుతో ఆశీర్వదిస్తాడని గాని నిండు మనసుతో పొగడతాడని గాని అనుకో. కానీ అతను మనల్ని ఏమి వ్యంగ్యంగా అనలేకపోయాడు. ఒకవేళ లోపల మనసులో ఏముందో ఏమో కానీ బయటకు వచ్చేటప్పటికి నటరాజు అనేవాడు ఒకడు ఉంటాడు, దేవుడు ఉన్నాడు. కళాకారులను ఎగతాళి చేస్తే ఎగతాళి చేయనీడు అతను. అందుకే అతని భాషన ఏ విధంగా జరిగిందంటే ఏ కియా అద్భుత వేషధారణ హాయ్, టెన్షన్ అంతా అతని మీదకి అటెన్షన్గా వెళ్ళిపోయింది అతను వచ్చినప్పుడల్లా అనే పరిస్థితి తీసుకొచ్చాడంటే, ఒకవేళ ఆయన వ్యంగ్యంగా అనాలనుకున్నాడో క్రిటిసైజ్ చేయాలనుకున్నాడో కానీ బయటకు మాత్రం అది అద్భుతంగానే వచ్చింది. కానీ అది ఒకవేళ ప్రశంసాపూర్వకంగా ఉన్నా కూడా, మిస్టర్ మోడీ నీ ప్రశంస నాకు అక్కర్లేదు, నాకు కోట్లాది మంది ప్రజల యొక్క ఆశీర్వాదం లభించింది, నేను ఎక్కడ కనిపించినా తెలియని వాళ్ళందరూ కూడా వచ్చి సార్ మీరు చేసే పోరాటం చాలా గొప్పది, ఇలాగే కంటిన్యూ చేయండి సార్, మనకు ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఇలాగే చేయండి సార్ అని చెప్పి తెలియని వాళ్ళు కూడా, నాట్ ఓన్లీ ది స్టేట్, ఈ భారతదేశ లెవెల్లో ఎక్కడెక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారో అందరూ కూడా నాకు ఫోన్ల ద్వారా కానీ నేను కనిపించినప్పుడు కానీ ఈ పోరాటాన్ని అద్భుతంగా మెచ్చుకోవడం జరిగింది. కాబట్టి ప్రశంస, ప్రజల ప్రశంస కావాలి నాకు, నా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ప్రశంస కావాలి. కానీ అనేక సందర్భాల్లో అనేక మీటింగుల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చాలా గొప్పగా శివప్రసాద్ పోరాడుతున్నాడని, లోకేష్ బాబు గారు చెప్పారు. ఈ మోడీ గారి ప్రశంస ఎవరికి కావాలి నాకు? పతనమైపోతున్న మోడీ గారు, ప్రజలకు దూరమైపోతున్న మోడీ గారు, పదవి నుంచి పక్కకు కింద పడిపోబోతున్న నా మోడీ గారి యొక్క ప్రశంస, వ్యంగ్య భాషనో, క్రిటిసిజము, సెటైర్లు ఎవరికి అవసరం లేదు. ఇన్ని మాట్లాడావు నువ్వు, ప్రత్యేక హోదా గురించి ఒక మాట మాట్లాడుంటే నువ్వు మనగాడు అయి ఉండేవాడివి, అది కాకుండా నువ్వు ఏదేదో మాట్లాడితే ఎలాగా? కాబట్టి అతని ప్రశంస అయితే, వ్యంగ్యమైతే అతను ఇంకా వ్యంగ్యంగా చేయడానికి నా దగ్గర అనేక అస్త్రశస్త్రాలు ఉన్నాయి. ఒకవేళ మెప్పు అయితే నీ మెప్పు తిరస్కరణకు గురి అవుతుంది. ఓకే రైట్. సార్, ఢిల్లీ వేదికగా ధర్మ పోరాట దీక్ష ఎప్పుడైతే కొనసాగింది, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా కలిశారు, అయితే ప్రత్యేక హోదా కోసం స్పష్టమైన ప్రకటన రాలేదు. ఎలాంటి పోరాటం చేయబోతారు హోదా కోసం మీరు? సార్, ఇక్కడ మోడీ గారు ఆయన మనసులో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్కి చెడ్డ చేయాలనుకుంటున్నాడు, అందుకని అతను ఇవ్వడు. రాష్ట్రపతి గారి గురించి మీకు బాగా తెలుసు, ఏ రాష్ట్రపతి అయినా అంత బయటపడిపోయి ప్రైమ్ మినిస్టర్కి అగేనిస్ట్గా ప్రత్యేక హోదా అనౌన్స్ చేయండి అని చెప్పే పరిస్థితి ఉండదు. కాబట్టి మనమే సాధించాలంటే ఒకే ఒక మార్గం, ఇచ్చేవాళ్ళు రావాలి, ఇవ్వని మోడీ పోవాలి, అప్పుడే ప్రజలకు ప్రత్యేక హోదా వస్తుంది. మనం ఆ విధంగా పోరాటం చేద్దాం. అంటే ఇది ఎలక్షన్, ఈ ఎలక్షన్లో మోడీ తుడుచుకుపోయేటట్టుగా మనం చేయగలిగితే ఆటోమేటిక్గా మన చేతిలో ఉంటుంది హోదా. కాబట్టి ఆ పని మనం చేస్తాం, హోదాను సాధించుకుంటాం. ఈ సాధించుకునే ప్రక్రియలో కూడా మళ్ళీ మోడీని రకరకాలుగా ఇబ్బంది పెట్టే మళ్ళా కాన్సెప్ట్లు గెటప్లు ఉంటాయి, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కళ అజరామరం, కళ ప్రజల కోసం, కళ ప్రజల యొక్క ప్రయోజనం కోసం అంతేగాని ఊరికే కాదు, గెటప్ వేసేయడం కాదు. ఒక గెటప్లో దానికి ఒక అర్థం ఉంటుంది, ఒక గెటప్లో ఒక విశ్లేషణ ఉంటుంది. ఇవన్నీ ప్రజలకు వెళ్తున్నాయి, అది ఎక్స్పీరియన్స్ అవుతున్నాం మేము. మారుమూల గ్రామాలకు పోయినప్పుడు మారుమూల ప్రజలకి మామూలుగా ఎక్స్పోజ్ కానీ మహిళలు, పిల్లలు, యువకులు అంతా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి సార్
పార్లమెంట్లో చూసాం సార్, అద్భుతం సార్, అద్భుతం. అందుకే అద్భుతం అనే మాట కూడా వాడకుండా ఉండలేకపోయాడు మోడీ. వాళ్ళ లోపల ఏమైనా మనల్ని మరీ విమర్శించాలనుకున్నాడేమో, విమర్శ కూడా కుదరలే అతనికి. దట్ ఈస్ డివైనల్ పవర్. ప్రధానమంత్రి ప్రశంస తనకు అవసరం లేదని, ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఏపీకి అవసరం ఉంటున్నారు చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అని కెమెరా పర్సన్ శేఖర్తో జగదీష్, టీవీ5 తిరుపతి.